మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఈరోజు మనం మిల్లెట్స్ మ్యాజిక్లోని మరి ఏ చిరుధాన్యాన్ని తీసుకోబోతున్నాం, అది మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుంది, దాంతో ఎంత మంచి డెలీషియస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అందుకన్నా ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ సైకాలజిస్ట్ మన న్యూట్రిషనిస్ట్ మన శ్రీదేవి మ్యాడమ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. మ్యామ్, సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ స్పెషల్గా అసలు మిల్లెట్స్ మ్యాజిక్లో ఏం ప్రిపేర్ చేయబోతున్నారని బయట వ్యూవర్స్ కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు, ఫ్రెండ్స్ కూడా. సో సమ్మర్ స్పెషల్గా మనం ఏమైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామా? అండ్ ఈరోజు తీసుకోబోతున్న మిల్లెట్ ఏంటి? యా, ఈరోజు మనం ఫాక్స్ టైల్ మిల్లెట్ తీసుకోబోతున్నాము, అంటే కొర్రలు తీసుకోబోతున్నాము. సమ్మర్ అనగానే సహజంగానే మనము వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాము, ఫ్రూట్ జ్యూస్లని మజ్జిగలని తాగుతూనే ఉంటాం. అయినా దాంతోపాటుగా తీసుకునే ఆహారంలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి త్వరగా నీరసి పడిపోవడము లేదా కళ్ళు తిరగడము ఇలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వడదెబ్బ తగలకుండా కూడా మనం కాపాడుతుంది. కాబట్టి అలాంటి ఫుడ్స్లో బెస్ట్ వెరైటీ ఫుడ్స్ ఏంటంటే సాలెడ్స్. సో సమ్మర్లో ఖచ్చితంగా సాలెడ్ తీసుకోవాలి, దాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మనము మొట్టమొదటి రెసిపీ మనం చూపించబోయేది కూడా అదే, దట్ ఈస్ రా మ్యాంగో మిల్లెట్ సాలెడ్ అనమాట. రా మ్యాంగో మిల్లెట్ సాలెడ్, ఓకే. నెక్స్ట్ ఇంకొక రెసిపీ, సెకండ్ రెసిపీ వచ్చి క్యూకంబర్ లస్సీ. ఓకే, సో రెండు కూడా సమ్మర్ స్పెషల్ ఐటమ్స్. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి, అలాగే వడదెబ్బ తగలకుండా ఉండడానికి అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఇవి రెండు తీసుకుంటున్నాము. రెండిట్లో ప్రత్యేకత ఏంటంటే మన చిరుధాన్యాలు సిరిధాన్యాలను మనం వాడుతున్నాము. సో మనం తీసుకున్న సమ్మర్ స్పెషల్స్ వాటిలో కూడా చిరుధాన్యాలను ఇంక్లూడ్ చేసి తీసుకుంటున్నాము. సో ఫస్ట్ మనం తీసుకోబోయే సలాడ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రా మ్యాంగో మిల్లెట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించినటువంటి కొర్రలు, మిరియాల పొడి, కొత్తిమీర, తేనె, ఆవాల పేస్ట్, నిమ్మరసం. సో మరి రా మ్యాంగో మిల్లెట్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సలాడ్ అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేది, అస్సలు శ్రమ లేకుండా చేసుకునేది కాబట్టి సో మేకింగ్ ప్రాసెస్కి వెళ్దాం. ఏం చేస్తారు ఫస్ట్? యా, ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో మనం ఇప్పుడు ఈ సాలెడ్ మిక్స్ చేసుకుందాము. ఈ మనం చేసుకునే సాలెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ సాలెడ్స్, అయితే దీనికి ఉన్న బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ డయాబెటిక్ డైట్గా కూడా వాడుకోవచ్చు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ డయట్గా వాడుకోవచ్చు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనో లో సోడియం డయట్, అంటే హైపర్ టెన్షన్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఉప్పు అసలు లేకుండా కానీ చాలా తక్కువగా కానీ తినాల్సిన వాళ్ళు దాన్ని వీళ్ళు దే కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డయట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లంచ్ లాగా తీసుకోవచ్చు, డిన్నర్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మిల్లెట్ యాడ్ చేయడం మూలాన ఒక హోల్నెస్, ఒక కంప్లీట్నెస్, చక్కటి ఫైబర్తో యాడ్ అవ్వడమే కాకుండా కడుపులో ఒక ఫుల్ ఫీలింగ్, నిండుగా ఉండే ఫీలింగ్ అనమాట. కాబట్టి దీన్ని ఏ కోర్స్ ఆఫ్ ద మీల్ కాగైనా మనం తీసుకోవచ్చు, లైక్ యూనో బ్రేక్ఫాస్ట్ అన్నా, లంచ్ అన్నా, డిన్నర్ అన్నా, యూ కెన్ టేక్ ఇట్ దట్ వే అనమాట. సో ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి కొర్రల దాంట్లో ఒక 2 స్పూన్స్ తీసుకున్నాము. ఈ సాలెడ్ స్పెషాలిటీ ఏంటంటే క్రంచ్, కరకరలాడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్ సాలెడ్స్ కూడా తప్పనిసరిగా నవిలి తినాల్సిందే, మింగడానికి అవకాశం లేదు. సో అలాగా దవడలకి చక్కటి ఎక్సర్సైజ్ అండ్ మంచి సలైవా కంటెంట్ రిలీజ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ కూడా చాలా రిలీజ్ అవుతాయి. కాబట్టి దీన్ని యాపటైజర్ లాగా కూడా వాడచ్చు, అంటే భోజనానికి ముందు ఒక స్మాల్ క్వాంటిటీ తినచ్చు, సో దట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ స్టమక్ ఫర్ బెటర్ మీల్ అనమాట. దీనిలో 1 స్పూన్ మనం తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము. సీజనల్ వెజిటబుల్ ఏదైనా, ప్రత్యేకంగా ఒక సీజన్లో వచ్చేటటువంటి ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఆ సీజన్లో మనం తినడం మూలాన మనకి యాక్చువల్గా ఇట్ హెల్ప్స్ ఇన్ రీజువినేషన్ అనమాట. మనము ఆఫ్ సీజన్లో వేరే వేరే పద్ధతుల ద్వారా పండించిన వెజిటబుల్స్ కంటే కూడా ఆ సీజన్స్కి ప్రత్యేకమైనవి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇది రా మ్యాంగో పచ్చి మామిడికాయ, మంచి క్రంచ్ టేస్ట్, వాటర్ కంటెంట్తో పాటు ఒక జింగ్ ఇస్తుంది అని, మంచి పులిపిస్తుంది. సో దాంట్లో కొంచెం అది వేసుకున్నాం. అండ్ కీరా అందరికీ తెలిసిందే, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి విరివిగా ఉండడమే కాకుండా 90% వాటర్ ఉన్నటువంటి వెజిటబుల్ అనమాట అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మంచి ఫైబర్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక
టూ స్పూన్స్ ఇందులో ఇది వేసుకున్నాం. నౌ కొద్దిగా ఒక చిటికెడు మిరియాల పొడి ఘాటు కోసం, అన్ని రుచులు ఇందులో మనకి పుష్కలంగా లభిస్తాయి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు దీన్ని, ఎందుకంటే ఇప్పుడు ఉగాది పచ్చళ్ళగా అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు ఎరాడి ఉప్పు, తీపి, కారం వగరు లాంటివి లేవు. ఒక చట్పటా టేస్ట్ అన్నమాట, నోటికి తగలగానే ఇంకా తినాలి అనిపించే టేస్ట్ మూలాన అందరూ ఇంట్రెస్ట్గా తింటారు. దీంట్లో మళ్ళీ మనం ఒక స్పూను నిమ్మరసం. గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఇక మీదటి కూడా చెప్తూనే ఉంటాను, ఎన్ని రకాల ఫుడ్స్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నిమ్మరసం మనం తీసుకోవాల్సిందే. ఇది రోగ నిరోధక శక్తిని మనలో పెంచుతుందన్నమాట. సో దీంట్లో నిమ్మకాయ రసం కలుపుకున్నాము. ఇప్పుడు మస్టర్డ్ పేస్ట్, ఇది ఇలాగా మనకి బయట బజార్లో దొరుకుతుంది. సో మస్టర్డ్ పేస్ట్, ఇప్పుడు దీన్ని మనము కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర తీసుకుందాం. గమనించాల్సిందంటే ఇందులో మనం అసలు ఉప్పు వేయలేదు, దేర్ ఇస్ నో సాల్ట్, అందుకనే లో సోడియం కావాల్సిన వాళ్ళు దీంట్లో తీసుకోవచ్చు. పులుపు ఆల్రెడీ ఉంది కాబట్టి ఉప్పు మనకి నెసెసిటీ అనిపించదు. పంచదార వేయలేదు, తేనె వేసాము. ఓకే, అలాగే ఒక మంచి యునో బేస్ అనిపించడానికి ఒక లైట్ వగరుతో కూడిన మైల్డ్ చేదుతో ఒక టేస్ట్ యాడ్ చేయడం కోసం మనం మస్టర్డ్ పేస్ట్ వేసాము. ఓకే ఓకే, సో అగలే ఏంటి వగరలేదు అని, కానీ మస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంట్లో ఇప్పుడు షడ్ రుచులు అంటారు కదా, అలాగ మన ఉగాది పచ్చడిలో ఎన్ని రకాలైన రుచులు ఉన్నాయో అన్ని రకాల రుచులు దీంట్లో ఉన్నాయి. ఇన్ తెల్లపాది దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఇన్ ఏ జిఫీ చిటికలో తయారు చేయొచ్చు. ఎస్, సో ప్రజెంట్ చేసేసుకుందాం. అంటే అన్ని కట్ చేసి ఇచ్చేసి పిల్లలకి చేసి ఇచ్చేమన్నా ఇచ్చేస్తాం. గ్రేట్ ఐడియా. యాక్చువల్గా ఇలాంటి సాలెడ్స్ తయారీలో ఇంట్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మీరు అది చాలా ఇంట్రెస్ట్గా తిన్నప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ బాండేజెస్, అంటే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అనుబంధాలు బంధాలు పెరగడానికి ఇటువంటి యాక్టివిటీ చాలా బాగా పనిచేస్తుంది. సినిమాకి వెళ్ళడము షాపింగ్కి వెళ్ళడమునే కాదు, ఇలాంటివి చేయడం మూలాన డెఫినెట్గా ఒక బంధం అనేది చాలా గాఢంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో మన సలాడ్ రెడీ అయిపోయింది, వెరీ సింపుల్ సలాడ్, ఫిక్ సలాడ్ అని కూడా అనొచ్చు దీన్ని. ప్రెజెంట్ చేసుకుందాము. దీని మీద కొద్దిగా కొరియాండర్ గార్నిష్ చేసుకుందాం. సో ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్, వాటరీగా ఉండే వెజిటబుల్స్, జ్యూసీగా ఉండే వెజిటబుల్స్, దాంతోపాటుగా మంచి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్. ఎస్, సో రా మ్యాంగో మిల్లెట్ సలాడ్ రెడీగా ఉంది. అన్ని రుచులు కలగలిపిన ఒక మంచి సలాడ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను, అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. రా మ్యాంగో మిల్లెట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, కీరా ముక్కలు, మస్టర్డ్ పేస్ట్, మిరియాల పొడి, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తేనె, నిమ్మరసం. రా మ్యాంగో మిల్లెట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కొర్రలు 2 స్పూన్లు, 1 స్పూను తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూను పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే కీరా ముక్కలు 2 స్పూన్లు, 1 చిటికెడు మిరియాల పొడి, 2 స్పూన్లు తేనె, 1 స్పూన్ నిమ్మరసం, మస్టర్డ్ పేస్ట్ 1 స్పూను వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రా మ్యాంగో మిల్లెట్ సలాడ్ రెడీ. సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయాల్సింది. చాలా క్రంచీగా అన్ని రకాలు, కొంచెం ఉప్పు లేదు అంతే, మిగతా అన్ని రకాల టేస్ట్లు కలిసాయి. కానీ చాలా టేస్టీగా అనిపించదు.
ఎందుకంటే కొంచెం స్వీట్ యాడ్ అయింది కాబట్టి, పులుపు స్వీట్ యాడ్ అయింది కాబట్టి. సో ఉప్పు వేసుకోవాల్సిన రెసిపీ అయితే ఇందులో కనిపించట్లేదు, చాలా బాగుంది. అందులో మిల్లెట్ మూలానే మనకు కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది, దాంట్లో ప్రోటీన్ కానీ దాంట్లో ఉండేటటువంటి ఫైబర్ కానీ. ఇట్స్ అ హోల్సమ్ ఫుడ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో సమ్మర్ స్పెషల్గా చాలా మంచి రెసిపీని తయారు చేసి చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నెక్స్ట్ రెసిపీ ఏం తీసుకోబోతున్నాం, లస్సీ అన్నారు కదా, యా దేంతో? కుకుంబర్. కుకుంబర్, యా కుకుంబర్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ మన సెకండ్ రెసిపీ కుకుంబర్ లస్సీ, లైక్ మిల్లెట్ కుకుంబర్ లస్సీ. ఓకే, సో దీన్ని కూడా అంటే ఇందులో కూడా మిల్లెట్ని మిక్స్ చేస్తున్నారా, ఎలా లస్సీలో మిల్లెట్ని మిక్స్ చేయడం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఎండాకాలం మజ్జిగ తాగడం అనేది అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా ఇంట్లో మజ్జిగ చేసేటప్పుడు పాలు కొద్దిగా తోడేసి పెరిగయ్యాక కమ్మడి పెరుగుని కొద్దిగా నీళ్ళు పోసి చిలికేసి కొద్దిగా ఉప్పు వేసుకుంటాం, లేదా అప్పుడప్పుడు కొద్దిగా దాంట్లో నిమ్మరసము, లేకపోతే దాంట్లో కొద్దిగా అల్లం రసము, కొద్దిగా కరివేపాకు ఇలాంటివి ఏవో కలుపుకుని తాగేస్తూ ఉంటాం. బట్ సహజ జనరల్గా దాన్ని చాలా పల్చగా తాగుతాం, ఎందుకంటే నీరు మనకి బాడీ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ పనికొస్తుందని. ఈ పర్టికులర్ లస్సీ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఇది ఒక మీల్ బదులుగా తాగచ్చు. ఓహో, ఇది ఒక మీల్ బదులుగా తాగచ్చు. అండ్ జనరల్గా సమ్మర్లో మనకి ఆ దాహం ఎక్కువయ్యి అదే పనిగా నీళ్లు తాగి ఏమి తినబుద్ధి కాదు, ఏదైనా తిన్నా రెండు ముద్దల కంటే ఎక్కువ తినలేము. చపాతీ గట్రాంటివి అయితే అసలు పట్టుకోలేము, మనకు అది డైజెస్ట్ అవ్వదు, వేడి చేసేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆహారం ఇన్సఫిషియెంట్గా తీసుకోవడం మూలాన కూడా నీరసంగా ఉంటాము. ఇలాంటి సందర్భంలో మీరు బయటకు వెళ్తే కనుక వడదెబ్బ తగలడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూడబోయేటటువంటి లస్సీ ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం, ఒక సత్తువ కోసం, ఒక బలం కోసం, ఒక యూనో వీక్నెస్ లేకుండా ఉండడానికి. అండ్ ఇట్స్ అ కంప్లీట్ మీల్. మనం కావాలంటే బ్రేక్ఫాస్ట్ బదులు ఇది గట్టిగా చేసుకుని పెద్ద గ్లాస్ నిండా తాగొచ్చు, లేదా 11 o'clock అప్పుడు టీలు గట్రా తాగడం మానేసి ఇది తాగొచ్చు. 4 o'clock డ్యూటీలో మనం బాగా టయర్డ్ అయిపోయినప్పుడు, ఏదైనా తినాలి అన్నప్పుడు వెళ్ళి మిర్చి బజ్జీలు ఇలాంటివన్నీ తినకుండా ఇది తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ప్రొసీజర్ తయారు చేసే పద్ధతి కూడా చాలా సింపుల్ అండి. సో తయారు చేసే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. మిల్లెట్ క్యూకంబర్ లస్సీ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు: ఉడికించినటువంటి కొర్రలు, జీలకర్ర, కీరా ముక్కలు, పెరుగు, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, అల్లం ముక్కలు. ఓకే, సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లో వెళ్దాం. సో దీనిలో ముందుగా మనం ఉడికించి ఉంచుకున్నటువంటి కొర్రలు. ఓకే, నేనేం చెప్తానంటే ఇలాంటి కొర్రలు మనము ఉడికించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కూడా మనలాంటి వర్కింగ్ పీపుల్కి ఒక బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్లీ మనం రైస్ ఉడికించుకున్నది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, ఇది కూడా అలాగే అవుతుంది. వెంటనే తీసి మైక్రోవేవ్లో జస్ట్ నీళ్లు చల్లి ఒక 30 seconds పాటు వేడి చేస్తే మనకి ఫ్రెష్ మిల్లెట్ ఎలా అయితే ఉడకబెట్టినప్పుడు వస్తుందో అలాగే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ లస్సీ అనేది ఈ మిల్లెట్ తీసుకోవాలా, లేకపోతే ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు? ఇది నేను కొర్రలతో చేశాను, మీరు యూ కెన్ గో ఫర్ ది అదర్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ ఏదైనా, మిల్లెట్ కోడో, ప్రాసో, ఓ బాన్యార్డ్, దేంట్లో అన్నా మీరు చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. ఇందులో మనం ఒక 2-3 spoons మన టేస్ట్కి అనుగుణంగా గడ్డ పెరుగు వేసుకుంటున్నాం ఇందులో. అలాగే ద మ్యాజిక్ వెజిటబుల్, ఇది ఏంటంటే బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, విటమిన్ సి లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి, విటమిన్ ఏ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఇనుము శాతాన్ని ఇంప్రూవ్ చేయడానికి, వీటన్నిటికీ పనికొచ్చే చాలా అద్భుతమైన వెజిటబుల్. చాలా చీప్, కష్టపడి ఏం కొనుక్కోక్కర్లేదు, కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ కాబట్టి అందరికీ, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. కాబట్టి ఇవి మనం దీంట్లో ఇప్పుడు మనం వేసేసుకున్నాము. సో 2 spoons కీరా ముక్కలు వేసిన తర్వాత మనం కొద్దిగా 1 spoon కొంచెం ఘాటు కోసము తరిగినటువంటి అల్లం ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 1 spoon జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా 1 spoon చాట్ మసాలా వేసి ముందు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని తర్వాత తగినన్ని నీళ్లు మనం పోసుకుని మళ్ళీ బ్లెండ్ చేసి చిల్లీ లాస్ట్ వేస్తారా? చిల్లీ జస్ట్ యాడ్ చేస్తాం అనమాట, చాలా కారం అయిపోతుంది. దీన్ని మాత్రం మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దెన్ వీ కెన్ యాడ్
కోల్డ్ వాటర్ బాగా చల్లటి నీళ్ళు కానీ దీంట్లో కలుపుకోవచ్చు, లేదా ఇది బ్లెండ్ చేసేటప్పుడు ఫైన్గా బ్లెండ్ అవ్వాలి అనుకుంటే ఐస్ ముక్కలు వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా కూడా మనకి మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ అట్లాగే చల్లగా కూడా వస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ ఆ స్మెల్ మనకి చాట్ మసాలా స్మెల్ కుమ్మలాడిపోతుంది, చాట్ మసాలా స్మెల్ అలాగే జీరా పౌడర్ స్మెల్ అవి మనకి ఆల్రెడీ మజ్జిగ మంచి డైజెస్టివ్. దీంతోపాటు జీరా పౌడర్ చాట్ పౌడర్ కూడా ఏంటంటే డైజెషన్ ఇంకా మెరుగుపరుస్తాయి. కాన్స్టిపేషన్ కానీ బవల్ మూమెంట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆల్రెడీ మిలెట్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సమ్మర్ అయినా వింటర్ అయినా ఏదైనా ఒకసారి అప్పుడప్పుడు వారంలో ఒకరోజు తీసుకుంటూ ఉంటే సిస్టమ్ సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్, కష్టపడాల్సింది ఏమీ లేదు ఇందులో. సో మిల్లెట్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్గా అనిపిస్తుంది అంతే కదా, థిక్గా వస్తుంది మనకి. అందులోనూ బ్లెండ్ చేయడం మూలాన కూడా ఇంకొంచెం కొద్దిగా వాటర్ పోసుకుందాం. దీంట్లో ఫైనల్లీ చిల్లీ, జస్ట్ ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం, అలాగే పైనుంచి కొద్దిగా జీలకర్ర, దాని మీద నుంచి కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్. సో ది యమ్మీ టేస్టీ ఫిల్లింగ్ అండ్ హెల్దీ మిలెట్ క్యూకుంబర్ లస్సీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా మనం మిలెట్ క్యూకుంబర్ లస్సీ రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూద్దాం. మిలెట్ క్యూకుంబర్ లస్సీకి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు, ఉడికించిన కొర్రలు, పెరుగు, చాట్ మసాలా, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, జీరా పౌడర్. మిలెట్ కుకుంబర్ లస్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో 2 లేదా 3 స్పూన్లు ఉడికించిన కొర్రలు, తరువాత 2 లేదా 3 స్పూన్లు గడ్డ పెరుగును తీసుకోవాలి, తరువాత 2 స్పూన్లు కీరా ముక్కలు, కొంచెం తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా కలుపుకొని మొత్తం పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. దీనిని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర చాట్ మసాలాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ కుకుంబర్ లస్సీ రెడీ. సో మిల్లెట్ కుకుంబర్ లస్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మొత్తం కలిపేస్తున్నాను, చాలా థిక్గా ఉంది. బాగుంది, కొంచెం ఘాటుగా అల్లం మూలాల కొంచెం పచ్చిమిర్చి ఇంకొంచెం పోయేటప్పటికల్లా ఆ ఘాటు ఇంకా తెలుస్తుందేమో. అండ్ చాట్ మసాలా వేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంది. ఎక్కువగా స్మెల్ వచ్చేదేమో చాట్ మసాలా, ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది, కానీ టేస్ట్ పరంగా చూస్తే కుకుంబర్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది. జీరా కూడా కొద్దిగా తెలుస్తుంది. నైస్, సో నైస్, అసలు చాలా బాగుంది. అంటే మజ్జిగ ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అని ఇప్పుడే చూసాను నేను. మిల్లెట్ని ఎలా మిక్స్ చేస్తారా అని అనుకున్నాను, అసలు చాలా బాగుంది. సో ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్ చూసారు కదా.
వీడియోస్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సమ్మర్ స్పెషల్గా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.